హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోతి కుతూహలం. అనగనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు, వడ్రంగులు అంటే కార్పెంటర్స్ అన్నమాట, వాళ్ళు పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అడవిలోకి వెళ్ళి అడవిలో చెట్లు నరికి ఆ చెట్లను ముక్కలు ముక్కలుగా చేసి దాంతో చెక్క పని, చెక్కతో చేసే వస్తువులను చేసి అమ్మేవాళ్ళు. అలాగే మధ్యాహ్న సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడే ఒక నది ఒడ్డుకు వెళ్ళి కొంచెం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయిందన్నమాట. అప్పుడు ఏమైంది, ఒక వడ్రంగి ఒక పెద్ద చెట్టుని నరికేశాడు. ఆ నరికి దాన్ని మధ్యలోకి కట్ చేస్తే అప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. అతనికి బాగా ఆకలిస్తుంది. అప్పుడు ఏం చేయాలి ఆలోచించి ఆ చీల్చిన దుంగ మధ్యలో ఒక చిన్న చెక్క ముక్క పెట్టాడు. ఒక చిన్న చెక్క ముక్క పెట్టి అది మళ్ళీ దగ్గరికి రాకుండా ఉండడానికి చెక్క ముక్క పెట్టి భోజనానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి ఒక కోతి గుంపే వచ్చింది. కోతులన్నీ వచ్చి అక్కడున్న సామాన్తో పిచ్చి పిచ్చిగా ఆడటం మొదలుపెట్టాయి. దాంట్లో ఉన్న ఒక కోతి ఏం చేసిందంటే దాంట్లోకి దూరి ఆ దుంగపైకి ఎక్కి దుంగని, అది ఏంటో వింతగా కనిపిస్తుంది, దానికి ఎక్కి దాన్ని తొక్కి ఊపుతూ ఉంది. కింద పైన పరిశీలిస్తోంది. దాని కుతూహలం ఏంటో కానీ ఆ పరీక్షించడంలో గట్టి గట్టిగా దూకింది దాంట్లో. అప్పుడు ఆ దుంగ మధ్యలో ఉన్న చిన్న చెక్క ముక్క ఊడిపోయి ఆ దుంగ దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసరికి దాని తోక దాంట్లో ఇరుక్కుపోయింది. మరి అది బాగా నొప్పిగా ఉంటుంది కదా. ఆ కోతి ఇంకా అరిచింది చూడు, గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ నొప్పి భరించలేకపోయింది. మిగతా కోతులన్నీ భయపడి పారిపోయాయి అక్కడి నుంచి. వెంటనే ఆ వడ్రంగులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చి ఏంటి ఏమైంది అని చూస్తే కోతి తోక దాంట్లో ఇరుక్కుపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే కోతిని ఎలాగైనా దాంట్లోంచి విడిపించి అక్కడి నుంచి పంపించేశారు. కానీ పాపం దానికి బాగా నొప్పి వచ్చి ఉంటుంది కదా తోక దాంట్లో ఇరుక్కుపోతే. అందుకనే మనము తెలియని వాటిలో వేలు పెట్టద్దు అంటారు. సో పిల్లలు, ఈ కథ నుంచి మనం పొందిన నీతి ఏమిటి? అనవసరమైన విషయాల్లో మనం చేయి పెడితే మన చేతికే దెబ్బ తగులుతుంది. అర్థమైందా పిల్లలు? ఓకే, మీకు ఈ కథ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కండి. బెల్ ఐకాన్ కూడా నొక్కటం మర్చిపోవద్దు. సో ఇలాంటి కథలు మీకు ఎన్నెన్నో రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటాయి.